నమస్కారం, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు నిఖిల్ టెక్. ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 20కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి May 22, 2020. టైం వచ్చేసరికి 11:35 PM పడుతున్న న్యూస్ అయితే ఇది. ఈరోజు కొంచెం బిజీ ఉండే, దాని కారణంగా వచ్చేసరికి నేను టెక్ న్యూస్ అనేది షెడ్యూలింగ్ లేట్ అయిపోయింది, స్క్రిప్ట్ వర్క్ అంతా లేట్ అయిపోయింది, అండ్ ఫైనల్గా షూట్ చేశాను. అండ్ మొత్తం న్యూస్ కంప్లీట్ చేసి వీడియో ఎడిటింగ్ అంతా కంప్లీట్ చేసేటప్పటికి మొత్తం వీడియో ఫైల్స్ అన్నీ ఆవిరైపోయినాయి అన్నమాట. ఆవిరంతా ఏదో కాదు, డిలీట్ అయిపోయినాయి. దాని కారణంగా వచ్చేసరికి నేను ఇప్పుడు టెక్ న్యూస్ అనేది ఇట్లా చేయాల్సి వస్తుంది. సో ప్రతిరోజు టెక్ న్యూస్ అటెండెన్స్ ఉండాలని చెప్పి ఛానల్లో ఇట్లా చేస్తాను. సో రేపు ఛానల్లో ఈరోజు టెక్ న్యూస్ అండ్ రేపటి టెక్ న్యూస్ అయితే నేను కలిపి చేస్తాను. ఈరోజు మాత్రం మీకు కేవలం ఇంపార్టెంట్ న్యూస్ మాత్రం చెప్తున్నాను. ఫస్ట్ న్యూస్ మనకి ఏసెస్ నుంచి. సో ఏసెస్ ఒక కొత్త స్మార్ట్ ఫోన్ మీద వర్క్ చేస్తుంది, అండ్ స్మార్ట్ ఫోన్ పేరు చూస్తే మనకి స్ట్రింగ్ కిల్లర్ అని అయితే ఉంది. సో కోడ్ నేమ్ ఇది. స్ట్రింగ్ కిల్లర్ అంటే మనకి ఒక గేమింగ్ ఫోన్ అనుకోవచ్చు. సో ఏసెస్ నుంచి గేమింగ్ ఫోన్ అంటే మనం ఏసెస్ ROG 3 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఏసెస్ ROG 2కి మంచి రెస్పాన్స్ వచ్చింది ఇండియాలో, అండ్ ఇప్పుడు ROG 3ని అయితే తీసుకురాబోతున్నారు. సో ROG 3 ఎట్లుంటుంది, ప్రైస్ తక్కువ అయితే వస్తుంది అని మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేసి, ఎందుకంటే ROG 2 తక్కువ ఉంది ప్రైస్. అండ్ ROG 2 తెలిసిందే చాలా బాగా సేల్స్ అయినాయి, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ చైన్ బ్రేక్ అయిపోయింది వైరస్ వల్ల. డైరెక్ట్ ఇంపోర్ట్ ఫోన్ అది చైనా నుంచి, దాని కారణంగా ఇప్పుడు ROG 2 అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. ఇప్పుడు ROG 3 మీద ఎర్లీగా వర్క్ స్టార్ట్ చేసినట్టు అర్థమవుతుంది. సో చూద్దాం, ROG 3 డెఫినెట్గా ఇండియా తీసుకొస్తారు, ప్రైస్ ఎంత పెడతారు అనేది నేనైతే ఈగర్గా ఇచ్చేస్తున్నాను. అండ్ ఎక్స్ట్రీమ్గా రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ ఎయిట్ ప్రోలో వచ్చే ఒక బగ్ అయితే ఉంది. సో ఇది ఆల్మోస్ట్ ఒక 5% యూజర్స్కి మాత్రమే అయితే వర్క్ అవుతుంది. అండ్ ఇదేంటంటే హెడ్ ఫోన్ బగ్ అనమాట. సో మనం ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు సడన్గా అది హెడ్ ఫోన్ జాక్ డిటాచ్ చేసి, మనం హెడ్ ఫోన్ జాక్ పెట్టకుండానే హెడ్ ఫోన్ జాక్ డిటాచ్ చేస్తుంది. డిటాచ్ చేసి ఆటోమేటిక్గా మనకి ఆడియో అనేది హెడ్ ఫోన్ జాక్ నుంచి అవుట్పుట్ వస్తుంది. సో మనకి స్పీకర్ అయితే రాదు పైకి. అప్పుడు ఒక టూ టైమ్స్ ఫోన్ రీబూట్ చేస్తే అంత నార్మల్ అయితే సెట్ అయిపోతుంది. సో ఎక్స్టీఏ డెవలపర్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే ఎవరైతే యూజర్స్ రోజుకి 15 నుంచి 20 టైమ్స్ వాళ్ళ హెడ్ ఫోన్ జాక్ని ఫోన్కి కనెక్ట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ బగ్ వచ్చినట్టయితే ఎక్స్టీఏ డెవలపర్స్ అయితే చెప్తున్నారు. సో క్షామి దృష్టికి దీన్ని తీసుకెళ్ళినట్టయితే చెప్తున్నారు. సో క్షామి నుంచి ఎటువంటి రెస్పాన్స్ అయితే రాలేదు. సో చూద్దాం, క్షామి ప్రజెంట్ సాఫ్ట్వేర్ సంబంధించిన బగ్స్ ఏమైనా వస్తుంటే మాత్రం రెస్పాండ్ అవ్వట్లేదు. ఇది ఒక పాజిటివ్ రిప్లై అయితే అండ్ ఒక మంచి అప్డేట్ తీసుకొస్తారని ఆశిస్తున్నాను. అండ్ అస్యూమింగ్ సామ్సంగ్ తీసుకుని, సామ్సంగ్ వచ్చేసరికి S20 Ultra ఏదైతే మనకి సామ్సంగ్ అల్ట్రా ఫ్లాగ్షిప్ ఫోన్ ఉందో, సో దాని మీద వచ్చేసరికి ఒక అప్డేట్ మీద వర్క్ చేసినట్టయితే అర్థమవుతుంది. సో అప్డేట్లో వచ్చేసరికి సింపుల్గా అదే, సో 108 MP కెమెరాలో మనకి ఫోకసింగ్ అయితే చాలా ఘోరంగా ఉంది. ఆల్మోస్ట్ ఫోన్ కొన్న ప్రతి ఒక్కరు దీన్ని అయితే రిపోర్ట్ చేస్తున్నారు సామ్సంగ్కి. సో సామ్సంగ్ అయితే ఈ ఫోకసింగ్ని ఫిక్స్ చేయడానికి అప్డేట్ మీద వర్క్ చేస్తున్నట్టయితే అర్థమవుతుంది. చూద్దాం, సామ్సంగ్ ప్రయత్నం అంతా మంచిగా అవ్వాలని అయితే కోరుకుంటున్నాను. అండ్ నేను ఎక్కువ మీకు ఎటువంటి ఫొటోస్ చూపించలేదు, ఎందుకంటే నేను ఇది రా ఫుటేజ్ అనమాట. డైరెక్ట్గా మీకు అయితే పంపిస్తున్నాను, ఇంట్రోచ్చి మీకు కటింగ్ చేస్తాను అంత మధ్యలో ఏమైనా ఎక్స్ట్రా పీసెస్ ఉంటే. అంతేగాని మీకు ఫొటోస్ వేయట్లేదు, అండ్ ఎటువంటి మైక్ కూడా లేదు నా దగ్గర, డైరెక్ట్ ఫ్రంట్ కెమెరా అని చెప్తే రికార్డ్ చేసేస్తున్నాను. ఎందుకంటే 11 అంటే 12 అయితే టచ్ అవుతుంది ఇక్కడ మీ టైం. సో 12కి నేను మంచి ఎనర్జెటిక్గా అండ్ మంచి వీడియో చేయడం అయితే చాలా కష్టం. సో రేపటి వీడియో టెక్ న్యూస్లో మీకు మొత్తం ఈరోజు న్యూస్ అండ్ రేపటి న్యూస్ అయితే నేనైతే కవర్ చేస్తాను. టెక్ న్యూస్ ఎపిసోడ్ 21 అయితే మీరైతే ఇవన్నీ చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మార్నింగ్ నేను నాజో 10 అండ్ 10A వీడియో ఒకసారి కంప్లీట్ చేస్తాను. సో చూడకపోతే అండ్ కార్డ్స్లో ఉంటుంది లింక్, సో చూడండి. అండ్ దిస్ ఈజ్ మీ నిఖిల్ ఫ్రమ్ నిఖిల్ టెక్ ఇన్ తెలుగు, సెండింగ్ ఆఫ్ సినిమా స్టూడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.